హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. బాలకృష్ణ అయితే ఇందూపురంలో ఆయన నియోజకవర్గంలో అయితే అన్న క్యాంటీన్లు రెండింటిని ఓపెన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆయన ప్రెస్తో మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తామని, ఇంకా ఎన్నో ప్రారంభిస్తామని, అటు గవర్నమెంట్ దగ్గర ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమ పథకాలకు సంబంధించి మేము ఎప్పుడు వెనక్కి రామంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే కాకుండా ప్రజెంట్ ఇందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని అటు చంద్రబాబు నాయుడుకి అయితే ఆయన లేఖ రాసినట్టుగా అయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ ద్వారా ఆయన అటు ప్రెస్ మీట్ లో దీని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదైతే ప్రజెంట్ ఆయన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడము, మరి అన్నా క్యాంటీన్ల పైన గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎన్నిటినో కూల్చివేయడం జరిగింది. ఇక ఈ అన్నా క్యాంటీన్లు రెండే ఓపెన్ అయినప్పటికీ కూడా వేరే వేరే ప్రాంతాలలో ఇంకా ఎన్నో కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా ఒక 500కు పైగా ప్రజెంట్ అయితే అన్నా క్యాంటీన్లను ఇంకా ఓపెన్ చేయాలి అనే ఉద్దేశంతో అటు ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూడాలి ఇలాంటివి ఎన్ని స్టార్ట్ చేస్తారో ఏంటి అని. అదేవిధంగా ఇందూపురాన్ని అటు జిల్లా కేంద్రంగా కేటాయిస్తారా, వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది అది కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. కాబట్టి అయితే భావమర్దులకి సంబంధించి అడిగిన దానికి భావమర్దికి ఎలాంటి బహుమతిని ఇస్తారు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి.